मुनगोडु बै एलक्षन्स् कारणंगा इक्कड जेकेसारं ग्रामंलो मरि एलक्षन् परिस्थितिनि तेलुसुकोवडानिकि इक्कडिकि वच्चाम ऐरिस् मीडिया अयिते ఈ గ్రామానికి మరి ఇన్చార్జిగా వచ్చినటువంటి భువనగిరి ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి గారిని ఇప్పుడు మరి ఎలక్షన్కి సంబంధించినటువంటి వివరాలు మరి ఏ పార్టీ గెలుస్తుంది అన్నటువంటి మరి వివరాలను అడిగి తెలుసుకుందాం. ఓకే, మరి ముందులో బై ఎలక్షన్స్ జరుగుతున్నాయి, గురించి మీ అభిప్రాయం, మరి మీ అభ్యర్థి గెలుస్తారనుకుంటున్నారా? ఒకవేళ గెలిస్తే మీరు ఏ విధమైన అభివృద్ధి ముందు ప్రజలకు మరి ఇస్తానంటున్నారు, చేస్తానంటున్నారు? దయచేసి జయకేశ్వర గ్రామంలో ప్రతి ఇంటికి చూస్తున్నాం. గతంలో గోపరెడ్డి గారు మాయమాట చెప్పి అన్ని డ్రైన్లు సీసీ రోడ్లు మొత్తం జయకేశ్వర బంగారు కేసారం చేస్తా అని చెప్పి మాయమాట అని చెప్పి ఓట్లు వేయించుకున్నాడు. గత 3.5 సంవత్సరాలకి అక్కడ కూడా గ్రామానికి రాలేదు, ఏమీ అభివృద్ధి చేయలేదు, పట్టించుకునే పట్టించుకోలేదు. కానీ ఈరోజు జరుగుతున్న ఎలక్షన్ ఏంటంటే స్వార్థ రాజకీయాలకు అభివృద్ధి మరి జరుగుతుంది ఎన్నిక. మళ్ళీ మన గ్రామం అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కేసీఆర్తో ఇక్కడ పుష్కర ప్రభాకర్ ఎమ్మెల్యే గెలిపిస్తేనే సాధ్యమే. కాబట్టి ప్రజలందరూ చెప్తున్నాం, గతంలో పుష్కర ప్రభాకర్ కొంత అభివృద్ధి జరిగింది, కానీ మళ్ళీ తర్వాత అసలు అభివృద్ధి జరగలేదు. మళ్ళీ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఓటేసి మా గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడం ఒక్కరు గ్రామ ప్రజలు కూడా ఏకతట్టుపోయిన. మరి ఇప్పుడు అభివృద్ధి చేసిన తర్వాత, ఇప్పుడు గెలిచిన తర్వాత, మరి దీన్ని మీరు మీకు ఇప్పుడు ఇన్ఛార్జ్ గ్రామం కదా, మళ్ళీ మీరు మీ ఎమ్మెల్యే గారితో వచ్చి మరి ఇక్కడ అభివృద్ధి పనులను పర్యవేక్షించేటటువంటి ఛాన్స్ ఉందా సార్? 100%, ఎందుకంటే నాకు బార్డర్ ఇది, బార్డర్ ఉన్న గ్రామాలు మండలం పెట్టి వంగడ మండలం బార్డర్ ఉన్నది కాబట్టి 100% చెప్పినాడు. ప్రజలు కూడా ఎక్కడైనా అవసరం కూడా ప్రభావం కలపకపోయినా నేను పక్కే ఉంటే నాకే రాని 100% గ్రామాలు మూలగడ్డ మార్కెట్ చైర్మన్ నేను. భువనగిరి ఎమ్మెల్యేకి ఎంఐటీసీ మధ్యలో ఈ జయకేశ్వర అమ్మాయి ఛార్జ్ ఇచ్చారు. మూలగడ్డ మార్కెట్ చైర్మన్ తరఫు నుంచి ప్రచారానికి వచ్చాను. ఇక్కడ ఊరంతా కూడా పాజిటివ్ ఉంది, అంతా టీఆర్ఎస్కే ఓటేస్తామని చెప్తున్నారు. అందరికీ ఇప్పటిదాకా కూడా టీఆర్ఎస్ పార్టీ బాగా చేసింది, ఎందుకంటే ఇంతకుముందుకి మోసపోయి కాంగ్రెస్ కేశారు, ఇప్పటికీ ఆయన ఏం చేయలేదు. 5 సంవత్సరాలు ఏలేట అయినా ఒక 4 సంవత్సరాలు ఏలడం మధ్యలో మధ్యంతర ఓటు ఎలక్షన్ తీసుకొచ్చి ప్రజల పనులన్నీ ఆగం చేయడం జరిగింది. ఇప్పటికీ వీళ్ళంతా కూడా మా ఈ ఊరు మొత్తం కూడా టీఆర్ఎస్కే వేస్తామని ఏకతాటిపోయి ఇక్కడ ఉన్న జనాలు మహిళలు కూడా అందరు కూడా ఇవాళ మాతో అందరూ కలిసి వచ్చి ఏ కాంగ్రెస్ కానీ ఏ బీజేపీ కానీ ఎవరికి ఓటు వేయమో అని టీఆర్ఎస్కే వేసి కూసుకుంట్ల ప్రభాకర్ని భారీ మెజార్టీ తోటి గెలిపిస్తామనే దానితో అందరు అక్కలు అదే మాట అంటున్నారు. పూర్తి నమ్మకం కూడా ఉంది టీఆర్ఎస్ గెలిస్తే. ప్రచారం చేయడానికి వచ్చామండి. ఇదేంటంటే మన రాజగోపాల్ రెడ్డి గారు 18,000 కోట్ల కాశం పడే వన్ ఇయర్స్ ఉందా కానీ దానికి ఆ కోట్ల కోసం రాజీనామా చేసి 1 ఇయర్ మళ్ళీ ఎలక్షన్ పెట్టడం అది ఎంతవరకు సమంజసమో ఆయనకు అర్థం కాలే. కానీ ఇప్పుడు ఉన్న ఈ 4 ఇయర్స్లో ఇక్కడ డెవలప్మెంట్ లేదు ఈ విలేజ్లో అయితే. అంటే ఆయన ఎమ్మెల్యేగా ఉండడం వల్ల ఆయన ప్రజల మధ్యకు వచ్చి పనులు చేయకపోవడం వల్ల ఇది జరిగిందని మీరు అనుకుంటున్నారా? ఆ డబ్బుల కోసం ఆయన రాజీనామా చేసి బీజేపీకి రావడం అనేది జరిగింది. కానీ ఆయన వచ్చి ఎందుకండి 1 ఇయర్ అంటే అది డబ్బు అహంకారం చూపించుకోనికే ఆయన బీజేపీలోకి రావడం అనేది జరిగింది. కాబట్టి అది మాత్రం ఎప్పటికీ కాని పని టీఆర్ఎస్ గెలవడము 35-40 వేల మెజార్టీతో టీఆర్ఎస్ కూసుకుంట్ల పవన్ కళ్యాణ్ రెడ్డి గారికి
గెలవగలుగుతారు గెలిపిస్తాం కూడా మేము ఆ శక్తి మా ఎమ్మెల్యే గారికి ఉంది మా కూడా ఉంది మా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి ఉంది ఆయన ఏదో అత్యాశలో పోయి అనవసరంగా ఆయన ఇది చేసుకున్నాడు ఆయన కూసుకున్న ప్రభాకర్ రెడ్డి అన్నాయి కదా